going to do it. That's what I'm not understanding. That's what ఎకరాలు వేరుశనగ 5 ఎకరాలు శనగలు ఇలా మిర్చి 5 ఎకరాలు కానీ ప్రతి పంటకి నీళ్ళు వేరే వేరే అవసరం ఉంటుంది కదా ప్రతి పంటకి ఒకసారి ఒకలాగా నీళ్ళు అవసరం ఉండదు కంప్లీట్ చేస్తే వాటర్ ఏమి ఉంది మేడం కానీ ఇక్కడ అంతా మొత్తం ఫ్లోరైడ్ వాటర్ దానికి ప్రభుత్వం వస్తుంది కానీ అవి శాంపుల్ తీసుకుపోతారు రావచ్చు అనే మాట కూడా చెప్పండి ప్రభుత్వం వర్షాలు అంటే మనమే అడిగితే రాదు వర్షం నీళ్ళు అడిగితే అంత జల్దీ కాలువలు తీసి ప్రభుత్వం వదలలేదు ఇది మంచి పాయింట్ చెప్పారు ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ అయితే స్పాట్ లో వచ్చేస్తుంది మేడం ఇప్పుడు 75% తరువు ఖర్చించారు దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ ఆల్రెడీ మేము బ్యాంకులో పట్టుకున్నారు మేము రిన్యువల్ చేసినప్పుడు ఓట్స్ కోసం రాలేదు ఏ రాజకీయ పార్టీలో లేదు నాకు నిజంగా మీకు మీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఏదైనా మనం వెళ్ళి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ దగ్గర వెళ్ళి ఏదైనా పరిష్కారం వస్తే చూస్తున్నారు సో నిజాయితీతో మాట్లాడండి అంటే ఓట్స్ కోసం వస్తే అప్పుడు మీరు అట్లా ఇది చేస్తారు కదా అలాంటిది కాదు స్పీచ్లు వద్దు మీ కష్టం మన ఇంటికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.